భారత్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చైనాకు చెందిన దిగ్గజ మొబైల్ ఉత్పత్తుల సంస్థ షావోమి ఇండియా సంస్థలో మార్పులకు సిద్దమైంది గత కొంతకాలంగా ఈడీ కేసులతో పాటు మార్కెట్ షేర్ కూడా పడిపోవడంతో షావోమి మార్పులపై దృష్టి పెట్టింది దీనిలో భాగంగానే భారీగా లే ఆఫ్ లు విధిస్తోంది తన కంపెనీలో ఉద్యోగుల సంఖ్యను వెయ్యి దిగువకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది కాగా ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో పది శాతం మందిని తొలగించనున్నట్లు గతేడాది డిసెంబర్లోని షావోమి ప్రకటించి ఆ మేరకు చర్యలు చేపట్టింది గత కొన్ని రోజులుగా భారత్లో షావోమి షావోమీ విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి మార్కెట్ షేర్ కూడా పడిపోయింది గత రెండు త్రైమాసికాల్లో మార్కెట్ పేరులో షావోమి ఇండియా అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది రెండు వేల ఇరవై మూడు తొలి త్రైమాసికంలో కంపెనీ ఎగుమతులు కూడా ఏడు నుండి ఎనిమిది మిలియన్ల నుంచి ఐదు మిలియన్లకు తగ్గాయి దీనికి తోడు ఫెమా నిబంధనల ఉల్లంఘనల కింద షావోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన బ్యాంకు ఖాతాల్లోని భారీ మొత్తంలోని డిపాజిట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గతేడాది చేశారు ఈ నేపథ్యంలో ఉద్యోగులను తగ్గించేందుకు కసరత్తులు షావోమి చేస్తోంది ఈ ఏడాది ఆరంభం నాటికి షావోమి ఇండియాలో దాదాపు పద్నాలుగు వందల నుండి పదిహేను వందల మంది ఉద్యోగులు ఉన్నారు ఇటీవలి ఇందులో ముప్పై మందిని కంపెనీ తొలగించింది రానున్న రోజుల్లో మరింత మందికి పింక్ స్లిప్లు అందే అవకాశాలున్నట్లు తెలుస్తోంది సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను వెయ్యి దిగువకు తీసుకురావాలని ప్రయత్నిస్తోంది ఇతర కంపెనీల మాదిరిగానే సంస్థ మార్కెట్ స్థితి వ్యాపార అంచనాల ఆధారంగా ఉద్యోగుల సంఖ్యపై మేం నిర్ణయాలు తీసుకుంటామని షావోమి వెల్లడించింది తమకు సిబ్బంది అవసరమైనప్పుడు తప్పకుండా మళ్లీ నియామకాలు చేపడతామంది ఇకపై షావోమీ ఇండియాలో పునర్వ్యవస్థీకరణ బాధ్యతలను చైనాలోని మాతృ సంస్థే చూస్తుందని నిర్ణయాలన్నీ అక్కడ్నుంచే అమలవుతాయని సమాచారం మరి ఫైవ్ జీ అమ్మకాల్లో షావోమీ జోరు చూపిస్తే మళ్లీ పోటీలోకి వచ్చి గట్టి పోటీనిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు